राजम नगर पंचायती परिधि चीपुरपल्ली रोड श्री वीर अभयांजनेय स्वामी सारी वीर अभयांजनेय अंतेगा एंकर फोर राजम नगर पंचायती परिधि चीपुरपल्ली रोड श्री वीर अभयांजनेय स्वामी वारी आलय में उगादि पर्व दिनान पंचांग श्रवण आचार्य श्री रंपरामलिंगेश्वर शर्म गारु कोविड सूचनलु पाटिस्तू घनंगा जरिपारु నిత్యం ఆధ్యాత్మిక చింతన అలవాటు పడే విధంగా నిత్యం సుందరకాండ మరియు శ్రీ మహాభాగవతం పురాణాలు చెబుతూ తమకు ఆనందాన్ని కలిగిస్తున్నట్టు హనుమాన్ సత్సంగం సభ్యులు శర్మ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. రోజు పంచాంగం విన్నా అంతే ఫలితాలు రాసేశారు. మనం వింటున్నామా, చూస్తున్నామా, టీవీలో అన్ని ఛానల్లో వస్తుంది. ఈరోజు తిది ఇంతవరకు ఉంది, వారం ఇంతవరకు ఉంది, వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవి మనం టీవీలో చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. అలా కానీ వింటే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం కలిగే లాభం ఏమిటి, అది చదివితే ఏమిటి జరుగుతుంది అది ముఖ్యంగా తెలుసుకోవాలి. అందుకు పంచాంగం వినాలి. అందుకు టీవీలో రోజు తిది వార నక్షత్ర యోగకర్మాలు అన్నీ కూడా వస్తాయి. అవి మనం వినం. టీవీ రకం మనం మార్చేస్తుంటాం ఛానల్స్. కానీ అవి వినడం వల్ల, ఆ చదవడం వల్ల మన జీవితంలో ఎన్నో ఏం సాధించాలో రోజు తెలిసిపోతుంది. అదే చెప్తారు ఇక్కడ పంచాంగ శ్రవణ ఫలం. అది వింటే ఏమి ఫలితం అట, శ్రీ కళ్యాణ గుణాపహం నృపుహరం విశ్వగ్ర దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం గుణాం ఆయుర్బుద్ధితం ఉత్తతం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్యతాం. పంచాంగం ఉంటే ఇన్ని లాభములు ఉన్నాయి. శ్రీ కళ్యాణ గుణాపహం, నిరంతరం మనకి ఆనందం చేకూరుతుంది, శుభం చేకూరుతుంది. కళ్యాణం అంటే శుభం, కళ్యాణం అంటే పెళ్ళని కాదు, కళ్యాణం అంటే మనకు శుభం. వార నక్షత్ర యోగ కారణములతో కూడింది పంచాంగం. ఈ ఐదు మన ఐదు ఇంద్రియములకు పనిచేస్తాయి. చూడాలన్నా, వినాలన్నా, తినాలన్నా, పడుకోవాలన్నా, మన వృత్తి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఈ ఐదుగురు దేవతలే మనల్ని రక్షించాలి. కాబట్టి వాళ్ళకి ఉద్దేశించి చెప్పబడింది. నృపుహరం దుస్వప్న దోషాపహం, మనం పడుకున్నప్పుడు మనకు చెడు కళలు వస్తాయి. చెడు కళలు రాకుండా ఈరోజు పంచాంగంలో తిది, ఇగో ఈరోజు పాడ్యమి విద్య అశ్విని నక్షత్రం దక్షిణం వెళ్ళి భరణం వచ్చింది మంగళవారం, ఇవన్నీ వినడం వల్ల మనకు చెడు కళలు రావు. రాత్రి పడుకున్నప్పుడు చెడు కళలు రావు. నానా అలా ఉండే చెడు మా దాకా రెండు చెప్పండి అలాంటి మాట.